अल्लूर जिला एजेंसी प्रांत उकुंपेट मंडल स्थाक तेगलवल पंचायती पैध मन मेरकचिंत ग्राम गल गिरीजन इकड़वल मे प्रधान रहदारी का आनकोनी रेकर भूमि गिरीजन गिरीजनेतुड़े इतर జిల్లాక చెందిన వ్యక్తి ఇక్కడ మిషనరీ ఏర్పాటు చేస్తున్నాము మీకు ఉపాధి కల్పిస్తున్నాము అనే ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని ఆనాడు ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పని వాళ్ళు అంటున్నారు. అసలు ఇక్కడ వీళ్ళకి ఉపాధి కల్పిస్తానన్నారు కదా, అసలు ఏటి అసలు అక్కడ ఏటి జరిగింది నేడు ఏటి అనేది వాళ్ళే అడిగి తెలుసుకున్నారు. గతంలోనే ఇక్కడ మీరు భూమి ఇచ్చారు కదా, భూమి మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమని తీసుకున్నారు? సరే మాకైతే మాకు ఇక మీకు కుటుంబానికి నలుగురు అయినా ఐదుగురు ఉన్నా సరే మీకు దేనికి ఎంత కొంత నెలకు జీతాలు మీకు ఇస్తాం, నెలకు 6000 రూపాయలు 7000 రూపాయలు జీతం ఇస్తాం, ఈ లేని మాకు ఇవ్వండి, మేము దానికి చచ్చిన తర్వాత మీకు మీ ఫ్యూచర్లోనే మీ పిల్లల పితృ కాలం అంతా మీకు చచ్చిన వరకు దీన్ని సేవ చేసుకుని బ్రతకవచ్చు అనేసి మాట్లాడితే మేము గ్రామస్తులందరూ మాట్లాడి తీర్మానం చేయడం జరిగిందండి. ఇచ్చిన తర్వాత మొత్తం వాళ్ళు ఇప్పుడు మిషనరీ అన్ని పెట్టేసుకొని మొత్తం మా ల్యాండ్ కాకుండా సోయిల్ డిపార్ట్మెంట్ పూర్వంపు ల్యాండ్లు అన్ని వారు స్వాధీనం చేసుకుని మొత్తం కంచేశారు సార్. మాకు అంటే ఇప్పుడు ఒకటి విషయం చెప్పండి మీరు, అంటే నేరుగా ఒక విషయం చెప్పండి, మాకున్న సమాచారం మేరకు ఆ గ్రామానికి చెందిన ఆ భూమికి చెందిన గిరిజనులు మాకు అమ్మేశారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అమ్మటం లేదండి, మేము అమ్మట్లేదు. అంటే ప్రెసెంట్ లేజు కింద ఇచ్చినారు, మేము అమ్మటం లేదు. ప్రస్తుతానికి మేమైతే అమ్మడం లేదు. అది మేము లేదు, మామూలుగా సాగు చేసుకోవడానికి మొత్తం పర్మనెంట్గా మేము ఇది క్రియాశీట్ ఇస్తామని తీర్మానం చేసి ఇవ్వడం లేదండి. మరి నేడు మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు ఏంటంటున్నారు, అంటే ఈ భూమి మీది అంటున్నారా లేకపోతే మా పేరు మీద ఉందని చెప్పిన వాళ్ళు? ముందు తెలిసి తెలియకమ్మారా మాకు మీరు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ముందే మాట్లాడుతున్నారండి. స్వామి వారు తిరిగి మా మీద బహిష్కరించి గొడవలు దిగుతున్నారండి మాకు. ఆయన ఏ ఊరు వ్యక్తి? బిర్జాపల్లి. బిర్జాపల్లి ఇక్కడ ఉన్న ఆయన కాదు, ఆయన కొనుక్కున్న ఆయన రామచంద్రపురం తూర్పు గోదావరి డిస్ట్రిక్ట్ అండి. ఆయన అది అంటే ఆయన ఇక్కడ బినామియా? బినామి అండి, బిర్జాపల్లి మరి మచ్చరేజ్ అన్న వ్యక్తి బినామి పేరు మీద కొన్నారండి. అంటే ఇప్పుడు మా విజువల్స్ లో కనపడిన విధంగా అంటే అక్కడ వరకే కదా ఉంది అది అంతా, మరి ఇక్కడ ఇదంతా కూడా ఆక్రమించారు కదా, మరి ఇది ఎవరి భూమి అసలు? ఇది ఏమైనా మీరు ఏమైనా అంటే పంచాయతీకి కానీ లేకపోతే అధికారులకు కానీ ఇప్పుడు వరకు ఏమైనా తెలియజేశారండి? తెలియజేశామండి, తెలియజేసిన మనం ఇచ్చిన ప్లేస్ కాకుండా వారన్నీ భూమి ఆక్రమించేసారు. దాన్ని మేము ఇచ్చిన ప్లేస్ దాటి ఇంకా ఎక్కువ ఆక్రమించేసారు, మొత్తం కంచె కట్టేశారండి. మాకు పశువులు తిరగడానికి కానీ మేకలు తిరగడానికి మాకు బాగా ఇబ్బందిగా ఉందండి. బట్టలు ఉతుక్కోవాలన్నా దేనికి రావాలన్నా మాకు అడ్డ కావాలన్నా అదే ప్లేస్ రావాలి. మేము దాన్ని బట్టి మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ కంచె తరిమించి మాకు తరగించేసి మాకు కొద్దిగా వారికి ఇచ్చిన ప్లేస్లో కంచె కట్టకపోతే మంచిదండి మాకు. కదా ఈ సందర్భంగా మీరు ఏది తెలియజేసారనుకుంటారు, అంటే మీకు న్యాయం జరగాలంటే ఏది చేయాలనుకుంటారు? మాకు కంచె తీసి మాకు ఇచ్చిన ప్లేస్లో కంచె కట్టుకుంటే మంచిదండి. స్థానికుల కథనం ప్రకారము మేము గతంలో ఇచ్చిన భూమి మాకు ఉపాధి కల్పిస్తున్నారని మీకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఇక్కడ అనాథాశ్రమము అలాగే పలు రకాల సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, మాకు మీ భూమి మామూలుగా ఇవ్వని చెప్పానంటే మాకు ఇచ్చేయండి సాయం చేయండి అని చెప్పని అడిగారని చెప్పని వీళ్ళు అంటున్నారు. నేడు ఆ భూమి గురించి ఆయన మాట్లాడితే అది మీరు ఆ రోజు అమ్మేశారు మాకు, నేను కొనుక్కున్నానని చెప్పాను. ఆయన పట్టాలు కూడా రెడీ చేసుకొని చూపిస్తున్నాడట. అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం చూస్తున్న విజువల్స్లోని ఎక్కడో అంటే ఇంచుమించు ఆయన హద్దు దగ్గర నుంచి సుమారు ఇంచుమించు ఇంకో ఎకరం భూమి వరకు కూడా ఆయన ఆక్రమించడంతో మనకు ఇప్పుడు కళ్ళ కట్టినట్లు కనిపిస్తుంది. దీనివల్ల ఇక్కడ గిరిజనులు అంటే ఏమంటే ఇక్కడ పశువులు మేపడానికి కానీ దేనికైనా సరే అనేక ఇబ్బందులు పడుతున్నారు. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే నేను మనం చూస్తున్నాం కిందన గెడ్డ వరకు ఆక్రమించడం అనేది నిజంగా అది చాలా బాధాకరమైన విషయము. తక్షణమే దీనిపై అధికారులు అంటే ఇప్పుడు ఈ సమస్య మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది కాబట్టి మండల రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యపై దృష్టి సారించి వాళ్ళకి పరిష్కారం చేయాలని చెప్పని వాళ్ళు అంటున్నారు. అలాగే మేము దొంగ సంతకాలు పెట్టి అన్నీ చేశారని చెప్పని వాళ్ళు ఆరోపిస్తున్నారు, కనుక దానిపై కూడా విచారణ జరిపి ఈ గిరిజనులకు న్యాయం చేయాలి. నేడు నిజంగా అనకూడదు కానీ ఇలాంటి గొడవలు చాలా మట్టుగా మన మండలంలో ఉంటున్నాయి. కేవలం ఏంటంటే ఇక్కడ గిరిజనులే మోసం చేస్తున్నారు అనేది కూడా వాస్తవము. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి ఇక్కడ డబ్బులు ఆశించి చేస్తున్నారో లేకపోతే వేరే దేనికైనా ఆశించి చేస్తున్నారో భయపడి చేస్తున్నారో తెలియదు, కానీ బినామీలు అయితే మాత్రం ఇప్పుడు ఏజెన్సీలు అల్లూరు జిల్లాలోని 100కి 1000% పెరిగిందని మనం చెప్పాలి. నేడు ఉన్న అంటే ఇక్కడ ఉన్న గిరిజనేతరులందరూ కూడా మన్యులో బతున్న గిరిజనేతలందరూ కూడా ప్రతి ఇల్లు కూడా ఇక్కడ బినామీల పేరు మీదే ఉంది. ఆ విషయం తెలిసి కూడా అధికారులు ఎందుకు స్పందించట్లేదని చెప్పని అర్థం కావట్లేదు. గతంలో 1/70 Act అని చెప్పిన పలు సంఘాల వారు అనకూడదు కానీ వాళ్ళు దెబ్బలు తిని జైలుకెళ్ళి అన్నీ చేసి నానా బాధలు పడి 1/70 Act తీసుకొచ్చారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో గిరిజనుల మనుగడ సాగాలి, దీని వలన ఇప్పుడేంటే గిరిజనేతరులు ఇక్కడ భూ ఆక్రమణలు చేస్తే రాబోయే రోజుల్లో గిరిజన రోడ్డు మీద కూడా తిరగలేడు ఉండడానికి కూడా ఇబ్బంది అనే ఉద్దేశంతో వాళ్ళు అన్ని పోరాటాలు చేశారు. పలు సంఘాలు అంటే ఒక సంఘం అనే కాదు అన్ని సంఘాల వారు కూడా చాలా ఇదిగా పోరాటం చేశారు. అయినప్పటికీ వారి మాటలను కూడా స్థానిక గిరిజనులు ఏంటంటే మనం కూడా గిరిజనుడే కదా, మనము ఆ చట్టాలకి హక్కులకి మనం కట్టుబడి ఉండాలా, మన కోసమే కదా వాళ్ళు పోరాటం చేసి ఇవన్నీ తెచ్చారని చెప్పిన చిన్న ఆలోచన కూడా లేకపోవడం బాధాకరంగా ఉంది. ఏదేమైనప్పటికైనా సరే మన మన్యంలో మాత్రం బినామీల హవా అయితే మాత్రం సాగుతుంది అనేది మనకు కనిపిస్తుంది. మరి ఈ బినామీల హవా
తగ్గిస్తారా లేదా, ఒకవేళ అధికారులు ఈ సమస్యపై ఎప్పుడు దృష్టి సారిస్తారు, ఎప్పుడు పరిష్కారం చేస్తారు, అసలు చేస్తారా లేదా? గిరిజనులే కదా, వాళ్ళు ఎలా పోతే మనకెందుకులే అని చెప్పని గాలి కొదిలేస్తారనేది వేచి చూడాల్సింది.